ఈనాడు ఈటీవీ రామోజీ గ్రూప్ వీటి గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి అయితే ముఖ్యంగా రామోజీరావు ఇప్పుడు డల్ అయిపోయారని ఆయన ఆర్థిక పరిస్థితి బాలేదు అనేటువంటి ప్రచారాలు గట్టిగా ఉన్నాయి అయితే వీటన్నిటిని తిప్పికొడుతూ చాలా చాలా స్ట్రాంగ్గా ఆయన రీఎంట్రీ ఇచ్చారు గట్టిగానే రంగంలోకి దిగారు ఎక్కడా తగ్గకుండా ఆయన సంస్థలో మాత్రం అంతా హ్యాపీగా కూల్గా నడిచిపోయేలా చేస్తున్నారు దానికి ఒకటే సాక్ష్యం రామోజీ గ్రూప్లోని ఈటీవీ విభాగం సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతోంది దాందేముంది పాతికేళ్లు కలిస్తే ఎవరైనా సరే ఇది జరిపేసుకుంటారు కదా అని అనుకోవచ్చు కానీ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అందరికీ సమాధానం చెప్తున్నట్టుగా యాజమాన్యం అందరికీ ఒక్కసారిగా బోనస్ను ప్రకటించింది సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి రెండు నెలలు మిగిలిన వారికి నెలన్నర నెల బోనస్ ఇస్తున్నట్టు అధికారంగా ఉద్యోగులందరికీ సమాచారం పంపించింది కరోనా వెళ్ళిన తర్వాత అన్ని మీడియా సంస్థలు ఇబ్బందుల్లో పడ్డాయి అందరూ జీతాల కోత కోశారు ఈనాడు దినపత్రికలోనూ ఇలాంటి కోతలు జరిగాయి కానీ ఆ కారణంతో అన్నింటి మీద ప్రభావం చూపించాలనుకోలేదు టీవీ మీడియాలో మాత్రం ఎలాంటి జీతాల కోతలు అలవెన్స్ కోతల్ని రామోజీ గ్రూప్ అమలు చేయలేదు ఇప్పుడు బోనస్ కూడా ప్రకటించారు ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ కొన్ని సంస్థలు జీతాలను కోతపెట్టాయి కానీ రామోజీ గ్రూపు ప్రత్యేకంగా బోనస్లు ఇవ్వడం అభినందించాల్సిన అంశంగా తీసుకోవాలి అయితే రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాల్లో రామోజీరావు ఒకసారి ఒకప్పుడు చక్రం తిప్పేవారు చంద్రబాబు అధికారం కోల్పోయిన తర్వాత ఈ యొక్క పత్తా ఈ యొక్క సత్తా ఎవరు లేకపోలేదు వెంకయ్యనాయుడు బీజేపీలో ఉన్నప్పుడు కాస్తంత ఉండేది కానీ ఆయన ఎప్పుడైతే ఉపరాష్ట్రపతిగా వెళ్ళిపోయారో ఆ తర్వాత ఈ ఆడవిడ కూడా ఎవరు లేకపోలేదు కానీ మొత్తం మీద అమరావతి అంశంలో రామోజీరావు ఇన్వాల్వ్ అయ్యే ఆలోచనలో ఉన్నారని అక్కడ వాళ్ళకి న్యాయం చేయడానికి ఒక గొప్ప న్యాయ నిర్ణేతగా ఆయన దీనికి సంబంధించి చక్రం తిప్పే ఛాన్సెస్ ఉన్నాయని కూడా అంటున్నారు కోవిడ్ వ్యవహారం వల్ల కాస్తంత వెనక్కి తగిన రామోజీ ఈసారి చాలా స్ట్రాంగ్గా గట్టిగా రీఎంట్రీ అయిపోతున్నారని ఆయన వీలైనంత త్వరగా అమరావతికి కూడా వెళ్తారనేవారు లేకపోలేదు ఈ వార్తల్లో నిజం ఉన్నా లేకపోయినా మీడియా మొగల్గా పేరున్నటువంటి రామోజీ రానున్న రోజుల్లో ప్రజలకు మంచి చేస్తారని నమ్మేవారు ఎక్కువ తమ స్టాఫ్కి ఎప్పుడూ మంచిగానే ఉంటూ మంచిగా ముందుకు తీసుకెళ్లిన రామోజీ రానున్న రోజుల్లో కూడా ఇదే ఫాలో అవుతారనే వారు లేకపోలేదు ఏదేమైనా రామోజీరావు చాలా స్ట్రాంగ్గా నిలబడుతున్నటువంటి వ్యక్తి ఎన్నో దశాబ్దాలుగా తెలుగు మీడియాని ఒక గొప్ప ఉన్నత సేకరణలో నిలబెట్టిన వ్యక్తి ఆ వ్యక్తికి మీరు ఏ రకంగా మీ యొక్క కృతజ్ఞతలు చెప్తారు ఒకే ఒక మార్గం ఉంది ఈ వీడియోని మీరు స్టేటస్లో పెట్టుకోండి మీరు ఇచ్చేటువంటి ఒక్క స్టేటస్ కింద ఉన్న షేర్ బటన్ ఉపయోగించి మీరు స్టేటస్లో పెట్టుకోవడం వల్ల లేదా ఫేస్బుక్ ప్రొఫైల్లో షేర్ చేయడం వల్ల రామోజీరావుకి ఎంతమంది అభిమానులు ఉన్నారో అర్థమవుతుంది కాబట్టి డెఫినెట్గా కింద షేర్ బట్ను ఉపయోగించి మీ వాట్సాప్ స్టేటస్లో వీడియోను పెట్టుకోండి